దివ్యమైన ఘనమైన బలమైన సాటిలేని మహోన్నతమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన దినం, యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు. ఈ సమయాన్ని మనం సరి అయిన రీతిలో సద్వినపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము. మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైభాగంలో మనం చూస్తే యేసు ప్రభువారు మొదటగా పిలుచుకున్న శిష్యుడైన పేతురుతో ఒక మాట అంటున్నారు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్న ప్రశ్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ ప్రశ్న వేస్తే మన జవాబు ఏంటి? పని తర్వాత యేసు ప్రభు, ప్రయాణాల తర్వాత యేసు ప్రభు, ఉద్యోగాల తర్వాత యేసు ప్రభు, వ్యాపారాల తర్వాత యేసు ప్రభు. అవునా? ఉద్యోగం కంటే ముందు యేసు ప్రభు, వ్యాపారం కంటే ముందు యేసు ప్రభు అనేది రాదు మనకు. ఇవన్నీ అయిపో చేసుకున్నాక, దేవునికి స్తోత్రం, వంటలు వార్పులు అన్నీ అయిపో చేసుకున్నాక మీరు మీ ఇంటికి తాళాలు వేసేసి మందిరానికి రండి, ప్రార్థన చేసుకుందాం అని పిలుపులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు అడుగుతున్న మాట, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఎక్కువగా ప్రేమించిన వారు. ఎక్కువగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వారు ఎవరో ఈరోజు మనము నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మనము అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. అందుకంటాడు కదా మత్తయి 6:33లో, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి అన్నాడు. అంటే వీ మస్ట్ గివ్ అ ఫస్ట్ ప్లేస్. ఎవరైతే దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తారో, ఎవరైతే దేవునికి మొట్టమొదటి ఆ ప్లేస్ ఇస్తారో, వారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వారు. ఆమేన్. ఎవరు ఎక్కువగా ప్రేమించేవారంటే, మొట్టమొదటిగా తమ జీవితంలో, మొట్టమొదటిగా తమ కుటుంబంలో, లేకపోతే లోకంలో ఏమైనా కావచ్చు, వాటన్నిటిలో మొట్టమొదటిగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, మొట్టమొదటి స్థానం ఎవరైతే దేవునికి ఇస్తారో, వారే ఎక్కువగా ప్రేమించేవారు. ఆమేన్. దాంట్లో కొంతమందిని పరిశుద్ధాత్ముడు మన ముందుకు తీసుకొని వచ్చి పెట్టారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం నుంచి ఆదికాండం 6:8 Genesis 6:8 ఆదికాండం 6:8 అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును అయ్యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అందరూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని దృష్టిలో భూమి మీద అన్నీ కూడా ఏమైపోయినాయి? చెడిపోయినాయి. దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. దేవుడు జలప్రలయంతో మొత్తం వాషౌట్ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల మధ్యలో, అటువంటి స్థితి మధ్యలో యెహోవా కన్నులట భూమి అంతటి కూడా సంచరిస్తుంటాయని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే అటువంటి సమయంలో ఇంత లోకంలో ఒక్కడు కనబడుతున్నాడు. అందరూ ఆమేనని చెప్పండి. ఇంత లోకంలో ఒక్కడు కనబడుతున్నాడు. ఆ ఒక్కడు నోవా.
అతడు ఎట్లా కనబడుతున్నాడంటే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడుతున్నాడు, అంతేకాదు నిందారహితుడుగా ఉన్నాడు. నాకు ఈ మాట చాలా ఇష్టం. మనం కూడా అట్లనే బ్రతకాల. ఏమే ఈ నిందారహితులుగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట దానియేలు వాడతాడు సింహాల మధ్యలో ఉన్నప్పుడు. అంటాడు నెబుకద్నెజరు, దావీదు, దానియేలు జీవం కలిగిన దైవ సేవకుడా ఉన్నావా లేదా అన్నట్టు అడిగితే, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషినిగా అంటే నిందారహితుడిగా కనబడ్డాను, కాబట్టి ఆయన నన్ను కాపాడాడు, ఆ సింహాలు నన్ను ఏమీ చేయలేకపోయినాయి. సో ఇప్పుడు అంత మ్యాటర్ ఏంటంటే మనం నిందారహితులుగా ఉండాలి. అటువంటి వారే కృప పొందుకున్నారట అక్కడ. సో ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే నోవా అటువంటి తరంలో, అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటారు క్రొత్త నిబంధనలో తన శిష్యులతో మాట్లాడుతూ మనందరితో మాట్లాడుతూ, నా రెండవ రాకడ విషయాల గురించి మీకు ఆసక్తి ఉంది కదా, సూచనలో ఒక సూచన చెప్తా వినండి, నోవా దినాల్లాగుంటాయి అన్నాడు. అంటే నోవా దినాల్లో నీతిమంతులు కరువుగా ఉన్నారు, నోవా దినాల్లో నిందరహితులు లేరు, నోవా దినాల్లో అంత ఎక్కడ చూసినా త్రాగుడు, తిండి, వివాహాలు, ఇల్లు కట్టుకోవడం కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నాయి. సో అన్ని పరిస్థితుల మధ్యలో, అపహాస్యకులున్న మధ్యలో, నిందలు పెట్టేవారున్న మధ్యలో, అవమానాలు పుట్టించేవారున్న మధ్యలో, మన భక్తిని చూసి ఎక్కిరించేవారున్న అటువంటి స్థితి మధ్యలో మనము దేవుని దృష్టిలో నిందారహితులుగా కనబడాలా. ఈయన నిందారహితుడిగా ఉండడానికి కారణం ఏంటంటే నాకు ఇష్టమైన మాట, అతడు దేవునితో నడిచెను. నడిచే అనుభవం ఉంది ఆయనకు. హల్లెలూయా. ఏ అనుభవం ఉంది అతనికి? దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడుస్తున్న ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పినది చేశాడు. వారందరికంటే ఈయన ఎక్కువగా దేవుని ప్రేమించడానికి కారణం ఏంటంటే అతడు దేవునితో నడిచాడు. నడవడమే కాదు, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక ఓడను కట్టమన్నాడు. ఓడను కట్టమని చెప్పిన మరుక్షణమే ఏ అనుమానం లేకుండా అతడు అతని ఇంటి వారందరు కలిసి ప్రయాసపడి ఆ ఓడను కట్టడం ప్రారంభించారు. ఆయన బిల్డర్, వీళ్ళు వర్కర్. హల్లెలూయా. ఆయన ప్లానర్, వీళ్ళంతా దాన్ని అమలు చేసేవారు అన్నమాట. ఎంత కొలత ఉండాలా, ఎంత వెడల్పు ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలా, ఎంత అన్నీ కూడా దేవుడు అతనికి డైరెక్షన్స్ ఇస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే అతడు దేవునితో నడుస్తూ వచ్చాడు కాబట్టి. దేవునితో నడుస్తూ వస్తే దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడితో చెప్తున్నప్పుడు మనం అది చేస్తున్నాం అనుకో, ఆ ఆజ్ఞను పాటిస్తున్నాం అనుకో, ఆయన చెప్పినవి ఉన్నట్టుగా నెరవేరుస్తున్నాం అనుకో, మనము అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వారము. హల్లెలూయా. ఏమీ లేదండి, శూన్యం. అసలు ఆ ఒక ఓడ అంటే ఏంటో తెలియదు, ఆర్క్ అంటే ఏంటో తెలియదు. అటువంటి సందర్భంలో ఈ నోవా ఏం చేస్తున్నాడు తెలుసా? అందరు ఎక్కిరిస్తున్నారనే, అందరు ఎగితాలు చేస్తున్నారనే, అందరు అవమానాలు చేస్తున్నారనే, ఎందుకు పెద్ద కడుతున్నాడు అబ్బా వీడు, పెద్ద బిల్డప్పోడు వీడు అని రకరకాల మాటలు అంటున్నా అతడు మాత్రం ఏం చేయలేదు తెలుసా? వాళ్ళ వైపు తన మనసు పెట్టలేదు. కానీ ఆయన చేసింది ఏంటంటే దేవుడు చెప్పినది యావత్తూ అతడు చేశాడు. అక్కడ ఉంది కదా మాట, చదవమా. నోవాహు అట్లు చేసెను, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను, యావత్తూ చేసెను. అందరూ ఆమెందనండి. మొట్టమొదటి పాయింట్, ఎవరు ఎక్కువగా ప్రేమించేవారు అని అంటే ఆయన ఆజ్ఞాపించినది యావత్తు చేసేవారే దేవుణ్ణి ప్రేమించేవారు. లోకమంతా సంబరాలలో ఉంది, కానీ ఈయన దేంట్లో ఉన్నాడు? కట్టుకోవడంలో ఉన్నాడు. చెప్పండి అందరు కూడా, లోకమేముంది, లోకం ఎట్లుంది? సంబరాలలో ఉంది. తినుము తాగుము సుఖించుము అని లోకం ఉంటే ఈయన మాత్రం కట్టుకుంటూ పోతున్నాడు. హల్లెలూయా. ఏం కడుతున్నావు నోవా అంటే, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాని కోసం నేను నా ఇంటి వారు
మేము ఒక నో ఓడను కట్టుకుంటున్నాము. ఆ ఓడ ఏం చేస్తుందంటే మమ్మల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. హల్లెలూయా. కాబట్టి కట్టుకుంటున్నాడైనా, ఆయన కట్టుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు భర్తగా నేను అడుగుతున్నాను, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? జ్ఞానవంతురాలైన స్త్రీగా నేను అడుగుతున్నాను, నువ్వు ఇంటిని కట్టుకుంటున్నావా? మనం కట్టుకుండే సమయం ఇది. ఎందుకంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఎవడు కూడా ఎవరి మాట వినరు ఈ రోజుల్లో. నీకు నువ్వు, నాకు నేను, నీ మా నేనెంత కదా. ఇటువంటి స్థితి నాకు చెప్తావా అన్న రకంలో ఉన్నారు ఈరోజు మానవుడు. ఆ రోజు నోవా దినాలు కూడా అవే. సో అటువంటి పరిస్థితుల మధ్యలో మనము కృప పొందుకున్నాం ఆల్రెడీ, అవునా? కాబట్టి కృప పొందుకున్న మనము నిందారహితులుగా బ్రతుకుతూ ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయాలా? నడుచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ అ కమాండ్మెంట్ అండ్ దట్ ఈస్ అ కమిషన్ విచ్ జీసస్ హాస్ గివెన్ అస్. అది ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. ప్రైజ్ ద లార్డ్. అనేకులను శిష్యులుగా చేయండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా నిందారహితులుగా జీవిస్తూ మనం కట్టేవారుగా ఉండాలా. మనం కట్టుకుంటూ ఉండాలా, మన కుటుంబాన్ని కడుతూ ఉండాలా, మనమున్న ప్రాంతాన్ని కడుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం. అది మనకు దేవుడిచ్చిన భారం, అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. కాబట్టి దేవుని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారంటే, ఈ ఆజ్ఞను పాటించేవాడు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. సో ఎవరిని పట్టించుకోలేదు. ఆయన కట్టేటప్పుడు అవమానాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, రకరకాలైన అపహాస్యకులు వేశారు, అన్నీ జరిగినాయి. బట్ హీఈస్ నాట్ బాదర్ అబౌట్ దాట్. ఐ మీన్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద కమాండ్మెంట్ విచ్ గాడ్ హెస్ గివెన్ హిమ్. ఏదైతే యేసు ప్రభు ఆయనకు ఆజ్ఞాపించాడో ఆ మాట విషయంలో సీరియస్గా ఉన్నాడు. కానీ నేను చెప్తాను, మనుషులు అన్న మాటలకు మనం సీరియస్ కావడం కాదు. ఐ మీన్ మన సీరియస్నెస్ అంతా దీని మీద ఉండాలా. దీని మీద వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమంటుంది? హల్లెలూయా. కోపపడండి అంటుందా? అలగమని అంటుందా? సంతోషించమని అంటుందా? సో ఏమంటుంది వాక్యం? వాక్యం ముఖ్యం. ఏమేన్? ఆయన ఆజ్ఞలు ముఖ్యం. ఆయన ఆజ్ఞలను, అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనియొద్దయ్యా. నీ ఆజ్ఞలు విడిచి నేను తిరిగినానంటే ఆ రోజే చచ్చిపోతాను నేను కదా. ఆదాము అవ చేసిన పని అదే. ఒకడు పడిపోవడానికి మూలం ఏంటంటే దీన్ని మర్చిపోవడమే, దీన్ని పక్కన పెట్టడమే, దీన్ని ధ్యానించుకోపోవడమే, దీని ప్రకారం నడవకపోవడమే, దీని విషయంలో సీరియస్ బ్రతుకు జీవించకపోవడమే. హల్లెలూయా. ఆమేన్. పాటలంటే సంబరం ఉంటుంది, ఆరాధన అంటే సంబరం ఉంటుంది, సాక్ష్యాలంటే సంబరంగా ఉంటాయి, ఆశీర్వాదాలు అంటే సంబరంగా ఉంటాయి. వాక్యం దగ్గరికి రాగానే కఠినంగా కనబడుతుంది, ఆజ్ఞలు అనగానే ఒకలాంటి బాధలు అనిపిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు స్టైల్ ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు? ఆమేన్. యేసయ్య ఏమన్నాడు తెలుసా? లేఖనములు నెరవేర్చడానికి ఇప్పుడు కానిమన్నాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానన్నాడు. నేడు మీ మధ్యలో ఈ లేఖనం ఏమైంది? నెరవేర్చబడింది అన్నాడు. అంటే ఎక్కడ చూసినా వాక్యమే కోడ్ చేస్తున్నాడైనా. ఆయన గురించి రాయబడింది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన గురించి కూడా రాయబడింది వాక్యంలో, అది నెరవేర్చబడాలా. హల్లెలూయా. నేను ఇంత కసిరినా, ఇంత కోపగించుకున్నా, ఇంత చేసినా, ఏమయ్యా నన్ను ప్రేమిస్తున్నావు, ఏమయ్యా నన్ను అంతగా అంటే నువ్వు చెప్పాలా? నేడు ఈ వాక్యం మన మధ్యలో నెరవేరింది, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి ఉంది అనాలా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఎవరండి దేవుని ఎక్కువగా ప్రేమించేవారు అనంటే, ఆయన ఆజ్ఞల్ని పాటించేవారు. అందరూ ఆమేందనండి. హల్లెలూయా. ఆజ్ఞను పాటిస్తున్నావా? నోవాలాగా ఆజ్ఞను పాటించాలంటే అక్కడ మనకు చిన్న క్లూ కూడా దేవుడిచ్చాడు. ఎవరు దేవుని ఆజ్ఞను పాటిస్తారంటే, ఎవరైతే నోవాలాగా దేవునితో నడుస్తారో, అంటే వాక్యముతో నడుస్తారో, వారు ఆజ్ఞల్ని పాటిస్తారు. అందుకే దివారాత్రములు ఆయన వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. ఆమేన్. సో మొట్టమొదటిగా ఎవరు ఎక్కువగా ప్రేమించిన వారు బైబిల్లో దేవుని అంటే? నోవా. రెండో వ్యక్తి దేవుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి, ఆమేన్, ఆదికాండం 12వ అధ్యాయం 1వ మాట. ఆదికాండం 12:1.
యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను అనండి అందరు కూడా. అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఎక్కువగా ప్రేమించిన వారి లిస్టులో రెండో వ్యక్తిని మనం చూస్తున్నాం, ఆయన అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు అంటే తెలియదు, కానీ ఒకలాంటి వాంఛ, కోరిక, తృష్ణ, దప్పిక ఆయనలో ఉన్నది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, అబ్రహామును దర్శించాడు. దర్శించడం ఏమంటున్నాడు తెలుసా, నీవు లేచి అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు కూర్చున్న ప్రాంతం నీకు సెట్ కాదు, నువ్వు ఇప్పుడు కూర్చున్న ప్రాంతం నీకు సరైనది కాదు, నువ్వు ఏ ప్రాంతంలో అయితే కూర్చొని నిరుత్సాహము చెంది బాధపడుతూ కృంగిపోయి అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నావే, ఈ ప్రాంతముల నుండి నువ్వు లేయాలి. బంధువులను నమ్ముకున్నావేమో, స్నేహితులను నమ్ముకున్నావేమో, ఊరిని నమ్ముకున్నావేమో, ఊర్లో ఉన్న పెద్దల్ని నమ్ముకున్నావేమో, ఎవరిని నమ్ముకొని ఈరోజు నువ్వు నిలబడిపోయినావో, పడిపోయినావో, ఆ ప్రాంతం నుంచి నువ్వు లేవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, అబ్రహాము లేచి ఆమేన్ ఏం చేశాడు తెలుసా, పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తూ తన ప్రయాణాన్ని సాగించాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని స్వరానికి లోబడి అతడు ఏమయ్యాడు, ఉన్న ప్రాంతం నుంచి లేచాడు. ఎవరు దేవుని ఎక్కువగా ప్రేమించేవారంటే లేచేవారట. ఒకటి ఆజ్ఞను పాటించేవారు, రెండవదిగా లేచేవారు. అందుకే యెషయా 60 అంటది, మొదటి వచనం, లెమ్ము తేజరిల్లుము నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అటు లేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్న బాగా తాగి పడిపోయినానన్న, నిన్న చూడరాని దృశ్యాలు చూసి పడిపోయినానన్న, తెలిసే పడిపోయినానన్న, అనుకోకుండా పడిపోయినానన్న, మాటలో పడిపోయాను, చూపులో పడిపోయాను, ఆలోచనలో పడిపోయాను, విడికిడిలో పడిపోయాను, వాసనలో కూడా పడిపోయాను, హృదయంలో పడిపోయినాను అనుకుంటా నువ్వు కూర్చొని ఉంటే అది ఎవరికి లాభంలే. ఒక మాట చెప్పాలంటే అంత నష్టం నీకే. దేవుడు, ఆయన దూతలు, ఆయన పిలుచుకున్న సేవకులు చేతులు కట్టుకొని నిన్ను చూడడం తప్ప ఏం చేయలేరు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే వాక్యం వెల్లడవుతుందో అది వెలుగు కలగదేస్తుందట. ఆ వాక్యాన్ని విని నువ్వు ఉన్న పాటున లేచావనుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి పడున్నాడు వాడు ఒకడు కదా, జస్ట్ పడిపోయి ఉన్నాడు వాడు. దేని ముందు పడిపోయినాడు తెలుసా, మెరకల్ ముందు, అద్భుతం ముందు పడిపోయి ఉన్నాడు వాడు. దేవదూత వస్తాడట, నీళ్ళని ఇట్లా కదిలిస్తాడట, ఎవడి ఆడు పోయి పడతాడో వాడు స్వస్థతలు పొందుకుంటున్నారట. పాపం వీడు మాత్రం 38 నుంచి ఏం చేస్తున్నాడు, ఎంతోమంది స్వస్థత పొందుకునే చూశాడు, ఎంతోమంది అద్భుతాలు పొందుకునే చూశాడు, ఎంతోమంది ఆశ్చర్యకారాలు పొందుకునే చూశాడు. వీడు మాత్రం లేయడే, వీడి చూపు అంతా ఎవరంటే ఎవరైనా అని. అప్పటికి కొంచెం ముందుకు వస్తాడట, వాడు వచ్చే లోపల అయిపోతున్నాయట. చాలామంది ఇట్లానే ఉంటారు ఈ రోజుల్లో, ఎవరో రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకంటే అన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వాని దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు వాని దగ్గరికి అని అంటే, వానిలో ఎక్కడో రోంత, కొంచెం ఆశ ఉంది,
నీళ్ళలో పడాలని పోయి హల్లెలూయా బెతెస్తాలో దుంకాలని స్వస్థత పొందుకోవాలని ట్రై అయితే చేసే పరిస్థితులు ఉన్నాడు కానీ వాడికి అవకాశాలు దొరకడం లే. హల్లెలూయా ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు వచ్చాడు అంటే ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచి ఉన్నాడు వాడు అదే రోగంతో. యేసు ప్రభు వాని కోసం పుట్టాడు హల్లెలూయా, వాని లేపడానికి. ఆమేన్. పేరు లేదు, నీ పేరు రాసుకో అక్కడ. ఆమేన్. నువ్వు కూడా అట్లనే ఉన్నావేమో. హల్లెలూయా. వాళ్ళని చూసుకుంటా వీళ్ళని చూసుకుంటా ఆ సేవకుడు బలవంతుడు అంట, ఈ సేవకుడు బలవంతుడు అంట, ఆమె బలవంతుడు అంట. ఒక్కసారి ఆమె టచ్ అయిందంటే, ఒక్కసారి నేను టచ్ చేసాడు, ఒక్కసారి కా పా 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 అని ట్రైన్ల మీద ట్రైన్లెక్కి ప్లేన్ల మీద ఎక్కి ప్లేన్లెక్కి పరిగెడుతున్నావేమో. అద్భుతం నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి వాని ముందు నిలబడి అంటున్నాడు, నీవు స్వస్థపడ గోరుచున్నావా అని అడిగాడు. అంటే ఇంకేమైనా ఉందా, అయిపోయిందా నీ విశ్వాసం నిరీక్షణ? ప్రైజ్ ది లార్డ్. ఇంట్రెస్ట్ ఉందా లేదా స్వస్థపరచబడడానికి? బతుకు బాగు చేసుకోవడానికి ఏమైనా ఆశ ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. బైబుల్ ఉంది, బైబుల్ అంటది ఆశ కలిగిన ప్రాణిని మాత్రం తృప్తిపరుస్తాడంట ఆయన. ఆశలు కోరికలు మాకు ఏం లేవన్నా, ఊరికే వస్తున్నామంటే వస్తున్నాం, పోవాలి కాబట్టి, కూర్చోవాలి కాబట్టి, కొట్టాలి కాబట్టి అంటే నీ జీవితం అట్లనే ఉంటుంది నాన్న. ఆమేన్. హల్లెలూయా. జకరియా అంట ఆత్మపూరుడై దేవాలయంలోకి అడుగు పెట్టాడట. ఏమో ఎట్లా పెట్టాడంట? దేవుని మందిరంలోకి. మనమేమో మందిరంలో అడుగు పెట్టినాక ఆత్మపూర్ణం అవుతున్నాం, ఆయన మందిరం బయటేమంట. ఆత్మపూర్ణుడై మందిరంలోకి అడుగు పెట్టగానే యేసు ప్రభు అతను ఎదుర్కోవడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. అది అటువంటి అటువంటి భక్తి కావాలి మనకు. ఇంట్లో ఫుల్గా ఒకటి రెండు మూడు గంటలు ప్రార్థన చేసుకొని మందిరంకి రావాలా? మందిరంలో అడుగు పెట్టావా, ఇక పవరే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చి పవర్ అంటే ఇంక కాదు, ఆల్రెడీ పవర్తోటే నింపాడు దేవుడు నీ పవర్ని, ఇంకా ఎక్కువ చేసుకొని రావాలి లోపలికి. ఆమేన్. స్వస్థపరచగోరుచున్నావా అని అవునయ్యా అన్నట్టు అనాల్సిన వాడు ఏం చేస్తున్నాడు? అన్ని సాకులే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? లేచిని పరిపెత్తినాడు అన్నాడు. అంతే, లే పరిపెత్తుకో నడు అన్నాడు. హల్లెలూయా. దినాలలో ఉన్నారు పక్కన. ఆమేన్. ఎవరున్నారు? దినాలలో చెప్పండి పక్కన వాళ్ళతో, దినాలలో అని. ఆ దినాలలో భలే ప్రార్థనలు ఉంటాయి, వాళ్ళ దినం వీళ్ళ దినం అని. దినానికి ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈరోజు విశ్రాంతి దినము కదా, ఇతడు ఎలా చెప్పుచున్నాడు బరువులు ఎత్తుకొని నడవమని? మా మోషే శాస్త్రం ఏం చెప్తుందంటే బరువులు ఎత్తుకొని నడిస్తే రాళ్ళతో కొట్టి చంపాలని. ఈయనేంది ఈయనేంది అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు బా, దేవునికి స్తోత్రం. ఆ ఏడుపు మోకాలను బలి ఏడిపిస్తాడు. ఏమే హల్లెలూయా హల్లెలూయా. ఒరే, మేలు చేయడానికి టైంతో పని లేదురా బాబు, కాలాలతో పని లేదురా బాబు, వ్యక్తులతో పని లేదురా బాబు. మేలు అనేది అందరికీ చేయాలి, అందరికీ మేలు చేయాలి, ముఖ్యంగా విశ్వాస గృహమునకు చెందిన వారికి మేలు చేయాలి. కాబట్టి మేలు చేయడం ఒక అలవాటు అయిపోవాలి. అది ఆదివారమా సోమవారమా మంగళవారమా ఉన్నప్పుడా లేనప్పుడా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఇంట వాకిట స్థలము కూడా లేకుంటే పైన నుండి దింపారు అని నలుగురు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఇంకెన్ని రోజులు రా, నీ మంచం ఎత్తుకొని తిరుగుతూ ఉంటావు, నీ మంచాన్ని సారీ మంచం ఎత్తు మేము ఎత్తి మీ నేను తిప్పుతూ ఉండాలి. ఆ వైద్యం దగ్గర, ఈ వైద్యం దగ్గర, వాని దగ్గర, వీని దగ్గరికి. వైద్యులకే పరమ వైద్యుడు ఆ ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోగానికి మూలం ఎరిగిన వాడు, రోగాన్ని తొలగించేవాడు ఆ ఇంట్లో ఉన్నాడు. పోదామని చూసే అవకాశం లేదు, ఏం పర్లేదు, పైన కిందికి దింపుతాం. హల్లెలూయా. నాకు అద్భుతమైన విషయం ఏంటంటే, మార్క్స్ వార్త ఒకటి అధ్యాయంలో ఉంటుంది, అద్భుతమైన విషయం ఏంటంటే ఇంట వాకిట స్థలం లేదు కానీ ఎప్పుడైతే వాడు ముందుకు దింపారో యేసు ప్రభువాన్ని చూసిన మరుక్షణం ఏమన్నాడు తెలుసా?
లేచి నీ పరిపెత్తుకొని అనలేదు. ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడున్నాయి, లేచి నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. అంతే, వాడు లేచి నిలిచి పరిపెత్తుకొని వారి మధ్య నుంచి సాగిపోయాడట. అంటే అప్పటి వరకు స్థలం లేదు, ఇప్పుడు స్థలం వచ్చింది. ఏమే, హల్లెలూయా. దానికి కారణం విశ్వాసమే. ఏమేన్. ప్రభు నువ్వు పడిన స్థితిలో చూచి ఆనందించే దేవుడు కాదు. నువ్వు పడిపోతే పిచ్చి పిచ్చిగా డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేసేవాడు నరకంలో ఉన్న సాతానుగాడు. ఆమేన్. పడిన నువ్వు, ఆమేన్, హల్లెలూయా, లేచి నిలబడితే పరలోకం అంతా సంతోషపడుతుంది నిన్ను బట్టే. ఒక్క పాపి విషయమై అన్న మాట రాయబడింది అక్కడ. ఒక్క పాపి విషయమై, నీతిమంతుల విషయం కాదు, ఎందుకంటే వాళ్ళు నీతిమంతులే. పరిశుద్ధుల విషయం కదా, వాళ్ళు పరిశుద్ధులే. కానీ ఒక్క పాపి విషయమై పరలోకమందు మహా సంతోషము కలుగుతుందట. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు ఆనందిస్తాడు ఒక వ్యక్తి. ఎవరి గురించి అంటే లేచి నిలబడిన వ్యక్తి గురించి. హల్లెలూయా. లేయకుండా చేస్తాడు సాతాను. నిన్ను పడిన స్థితిలోనే చూడాలని చూస్తాడు వాడు. ఆమేన్. ప్రార్థనలు కూడా అవే నేర్పిస్తాడు. కొన్నిసార్లు మైండ్లో అవే ప్రార్థనలు వస్తుంటాయి. ప్రభువా, నేను ప్రార్థన చేసుకోలేదు. ప్రభువా, నేను వాక్యం చదువుకోలేదు. ప్రభువా, నేను తాగాను. ప్రభువా, నేను తిట్టాను. ప్రభువా, నేను చేశాను. అవి జ్ఞాపకం వచ్చినాయి అంటే ఒప్పుకొని విడిచిపెట్టు అంటాడు ప్రభు. సమాధాన పడంటాడు ప్రభు. సరి చేసుకోమంటాడు ప్రభు. వాటిని గుండెల మీద పెట్టుకొని కుమిలిపోయి 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 ఉండవలసిన అవసరం లేదు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయను. అది ఆయన మనస్సు. ప్రైజ్ ది లార్డ్. సో ఆయనను ఎక్కువగా ప్రేమించేవారు ఎవరంటే లేచి నిలబడేవారు. ఎక్కడున్నావు అక్కడి నుంచి లే అంటాడు ప్రభు. నేను చూపించే ప్రాంతానికి సాగిపో అంటాడు. ఆమెన్. ఇప్పుడు మనకు అబ్రహామికేమో కదా, దేవునికి స్తోత్రం, అడ్రస్ ఇవ్వకుండానే స్టార్ట్ చేయన్నాడు, లేకుండానే స్టార్ట్ అయినాడు ఆయన. కానీ వాక్యం ఏమంటుంది? హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటుంది? పునాదులు కలిగిన పట్టణం వైపు అబ్రహాము చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకేది నిలవరమైన ప్రాంతాలు కాదని, సొంత ఇల్లు కూడా లేదు ఆయనకు, గుడారాలలో నివసిస్తూ వెళ్ళిపోయాడు. ఆమెన్. వాక్యం అంటది అబ్రహామును దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేక లేక ఇచ్చిన కుమారుని కూడా అడిగిన వెంటనే ఏం చేశాడు? సాయంకాలం చెప్పాడు, రాత్రికి సిద్ధపడ్డాడు, ఉదయాన్న లేచి తీసుకొని పోతానే ఉన్నాడు. షారమ్మ లేయని కూడా లేయలేదు, కానీ ఈయన దేవుని వాక్యం నెరవేర్చడానికి లేచిపోతానే ఉన్నాడు. అబ్రహాము లేచేవాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. బలిపీఠాలు కట్టడానికి లేచిపోయినాడు ఆయన. అందరికంటే ఎక్కువ బలిపీఠాలు కట్టిన లిస్టులో అబ్రహామే ఉన్నాడు. అంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు అబ్రహాము. హల్లెలూయా. స్తోత్ర బలి చేస్తున్నాడైనా, కృతజ్ఞత బలి చెల్లిస్తున్నాడైనా, అర్పణలు చేస్తున్నాడైనా, వైరాగ్యం ఉంది ఆయన భక్తిలో. ఎవండితో కూడా ములాజ పెట్టుకోవడం లేదు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి లేక లేక పుట్టిన కుమారుడైన ఇస్సాకును కూడా ఇవ్వడానికి వెనక అందవేయలేదు. దేవుడు అంటాడు, నీవు ప్రేమించు నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును ఇవ్వడానికి నువ్వు వెనుతీయలేదు కాబట్టి నీ యొక్క ఆశీర్వాదమును నేను అత్యధికము చేస్తున్నాను. హల్లెలూయా. ప్రేమించింది పెట్టిందంట బలిపీఠం మీద. ఆమేన్, హల్లెలూయా. రింగ్ ఎప్పుడైనా పెట్టినావా? చైన్ ఎప్పుడైనా పెట్టినావా? పర్స్ ఎప్పుడైనా పెట్టినావా? పిల్లల్ని ఎప్పుడైనా పెట్టినావా? ఇంటిని ఎప్పుడైనా పెట్టినావా? దేవుని కొరకు సమయాన్ని ఎప్పుడైనా పెట్టినావా దేవుని సన్నిధిలో?